హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. మనతో పాటు లైఫ్ కోచ్ గణేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా సార్. ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిలేషన్స్ని ఎక్కువగా పెంచుకోలేకపోతున్నారు. ఐ మీన్ మనం రోజువారీలో ఎక్కువగా మన నిత్య జీవితంలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటాం. ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు రోడ్డును పోయేటప్పుడు, అక్కడ ఇక్కడ. సో మనకి ఎట్లా అంటే ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోవడం, వాళ్ళతో రిలేషన్ అనేది పెంచుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ సమస్యను పరిష్కరించుకొని రిలేషన్స్ అనేవి పెంచుకొని బంధాలను కొనసాగించుకోవడం కోసం ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి సార్. సో ప్రతి ఒక్కరికి కొంచెం మంచిగా ఉపయోగపడే సలహాలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి సార్. ఒక విషయం చెప్తాను దీని గురించి చెప్పే ముందు. ఆ మధ్య నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ తాలూకు సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబుని చూపించాలంటే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ చాలామంది పేషెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఒక డజన్ మంది, 10-12 మంది ఎదురు చూస్తున్నారు. డాక్టర్ గారు ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతున్నాడు. 10-15 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఇంకా వస్తున్నారు పేషెంట్స్. గంట అయిపోయింది. అప్పటికే కొందరు వచ్చి గంటన్నర అయింది. ఓపిక నశించింది. వాతావరణం అంతా కూడా ఇంకెప్పుడవుతుందా అనేటువంటి ఒక విసుగుతో అందరూ కూడా ఇదిగా ఉన్నారు. అదే సందర్భంలో ఒక పాపని, చిన్న పాపని, పసిపాపని తీసుకొని, కొద్ది నెలల పాపని, ఒక ఆమె వచ్చింది. వచ్చి డాక్టర్ గారికి చూపిద్దామని చెప్పేసి అక్కడ పేషెంట్ తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు మామూలుగా కూర్చొని ఆ పాప సంబంధించినటువంటి ఒకసేపు వాళ్ళ లైఫ్ని, ఇంత ముందాక విసుగుతో అటు ఇటు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అట్లా డోర్ దాకా వెళ్ళి వెనక్కి వస్తున్నాడు. వస్తుండగానే ఆ పాప అతను చూసి నవ్వింది. నవ్వగానే అతను ఒక్కసారి అప్పటిదాకా వచ్చి కాకుతో విసుగుతో అటు ఇటు ఎప్పుడైపోద్ది అనుకుంటే మొత్తం ఇదిగా ఉన్నటువంటి అతను ఒక్కసారిగా ఆ పాప నవ్వగానే ఇతను కూడా ఏం చేశాడంటే నవ్వి కొద్దిగా రిలాక్స్ అయ్యి దగ్గరికి వెళ్ళి చిటికిలేసి ఆ పాపనే మళ్ళీ ఇతను నవ్వి ఆ పాప నవ్వి. ఆ పాప పెద్దగా గలగల నవ్వేటప్పటికి ఇంకొంతమంది కూడా వచ్చి పాపని నవ్వుతూ పలకరించారు. అక్కడ వాతావరణం అనేది మెల్లగా అప్పటిదాకా విసుగుదలతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి రిలాక్స్ అయింది. అంటే ఆ పాప నవ్వులో స్వచ్ఛత ఉంది. ఒకటి అమాయకత్వంతో పసిపిల్లల నవ్వు ఎట్లుంటుంది? కల్మషం లేకుండా స్వచ్ఛంగా, ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటుంది. బట్ అది ఆకర్షించే శక్తి దానికి ఉంటుంది. రెండోది, వాళ్ళు ఏం ప్రతిఫలం ఆశించకుండా నవ్వుతారు. నువ్వెవరు తెలిసిన అయినా తెలియని అయినా అనే దాంతో కూడా సంబంధం లేదు. కొత్త వాళ్ళు ఏమైనా చూసినా నవ్వేస్తారు. అంటే వాళ్ళు నవ్వటం ద్వారా ఎదుటివాడి నుంచి ఏం ఆశించరు కూడా, నవ్వుని ఇస్తారంతే. నవ్వుని ఇవ్వటం ద్వారా మళ్ళీ నవ్వుని తీసుకుంటారు. అంటే పిల్లలు, పసిపిల్లలకే ఏ జ్ఞానం లేని సమయంలోనే అత్యంత సహజంగా పక్కన వాళ్ళని చూసి నవ్వటం ద్వారా వాళ్ళని ఆకర్షించి మళ్ళీ వాళ్ళ నుంచి ఒక నవ్వు తీసుకుంటారు కదా. పెద్ద అయిన తర్వాత మనకేమైపోయింది? మనుషులు నాగరికత, జ్ఞానం ఇవన్నీ పెరిగే క్రమంలో నవ్వులు మర్చిపోయి ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. దాంతో ఏమవుతుంది? నవ్వాలా వద్దా, ఎక్కడ నవ్వాలా, ఎక్కడ నవ్వద్దు, ఇవన్నీ గిరులు ఇవన్నీ తీసుకునేటప్పటికీ క్రమంగా ఏమవుతుంది? నవ్వు కూడా కనుమరుగుతుంది. అట్లా కాకుండా మనం నిత్య జీవితంలో లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా చిరునవ్వుతో పలకరించగలిగితే, నోట్లోంచి మాట ఏమవసరం లేదు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక నవ్వేమనుకోండి, ఆ గుడ్ మార్నింగ్ అనకుండా కూడా నవ్వుతూ వెళ్ళిపోయామనుకోండి, ఉదయాన్నే లేచి బయటకు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో కింద అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ చూసి నవ్వుతూ వెళ్ళిపోయామనుకోండి, అతను వెంటనే నీకు చిరునవ్వు ఇస్తాడు. నడుస్తూ ఉన్నప్పుడు కొందరు ఎదురవుతుంటారు వాకర్స్, వాళ్ళని కూడా రోజు చూసేటట్టు నవ్వుతున్నాం అనుకోండి, వాళ్ళ నుంచి కొన్ని నవ్వులు నీకు అందుతాయి. దీంట్లోంచి ఏమవుతుంది? నవ్వు అనేది కేవలం ఊరికి నవ్వు కాదు, అది ఒక కమ్యూనికేషన్ సంబంధించినటువంటి స్కిల్. అది కూడా ఒక భాగమే. స్కిల్ అనే కాదు, ఒక కమ్యూనికేషన్ సాధనం. అది ఎదుటి వాళ్ళకి మన యొక్క గౌరవాన్ని, అభిమానాన్ని, మనం వాళ్ళ పట్ల చూడంగానే సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక ఇది. కాబట్టి నోట్లోంచి మాట్లాడకుండా కూడా మనం ఒక నవ్వు ద్వారా ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు.
ఒక నవ్వు ద్వారా మనల్ని జ్ఞాపకం ఉంచుకునేటట్టు చేసుకోవచ్చు. అట్లానే తిరిగి వాళ్ళ నుంచి నవ్వులు తీసుకోవటం ద్వారా మన సంతోషాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఈ నవ్వుకు చాలా శక్తివంతమైనటువంటి ఇది ఉన్నది. కమ్యూనికేషన్ సంబంధించి ఎదుటి వాళ్ళతో రిలేషన్స్ మనం పెంపొందించుకోవాలి. ఆఫీసులో పనిచేసేటువంటి ఒక వాతావరణం, ఒక 10 మంది 12 మంది పనిచేస్తుంటారు, బాస్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఎప్పుడు చిటపట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, అతనికి భయంగా భయపడుతూనే అంతా కూడా లేవగానే గుడ్ మార్నింగ్ సార్ అంటారు, పని చేస్తున్నట్టుగా అంతా నటిస్తారు. అతను కనుక నవ్వుతూ వస్తూ వస్తూనే అందరినీ పలకరించారనుకోండి, కొద్దిగా ఆందోళనతో పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయి వాళ్ళు మంచిగా పనిచేస్తే ఏదన్నా ఫ్రీగా అతనికి ఏదైనా చెప్పదలుచుకున్నటువంటి విషయాలను కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒక టీచరు విద్యార్థులతో వ్యవహరించేటప్పుడు ఎప్పుడు కూడా కోపంతో చిటపట్లాడుతూ మొహాన పేలాలు వేయించుకున్నట్లుగా ఉండి కోపతాపాలతో చెప్తున్నాడు అనుకోండి, చెప్పేటువంటి విషయం అనేటువంటిది ఎంత శక్తివంతంగా చెప్పినప్పటికి కూడా అతను, అట్లనే చెప్పే నాలెడ్జ్ అతనికి ఎంత ఉన్నప్పటికి కూడా, అతను చెప్పడానికి సంబంధించి సబ్జెక్ట్ ఎంత ఉన్నప్పటికి కూడా, దాన్ని స్వీకరించేటువంటి సమయంలో ఈ కోపం అనేటువంటిది మధ్యలో అడ్డుపడి తగినంత విద్యార్థులకి ఎక్కడానికి అది తోడ్పడుతుంది. అతన్ని చక్కగా అందరినీ నవ్వుతూ పలకరించి ఒక్కొక్కళ్ళ పేరు పేరున స్టార్ట్ చేసి మధ్య మధ్యలో నవ్వుతూ వాళ్ళని ప్రశ్నలు వేస్తూ పలకరిస్తూ చెప్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఈజీగా అతని చెప్పేటువంటి పాటల్లోకి వీళ్ళు కూడా లీనమైపోయి చక్కగా అతని నుంచి చెప్పేటువంటి విషయాన్ని స్వీకరించడానికి కావలసినటువంటి అవకాశం. అంటే ప్రతి చోట కూడా నవ్వుకు ఆ ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్స్, రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కానీ, విషయాలు నేర్చుకోవటానికి కానీ, అట్లనే ఒక ఆఫీస్లో మేనేజరు మొత్తం ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, నిత్య జీవితంలో కుటుంబంలో కూడా, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాతకాలంలో అంటుంటారు ఏంటంటే, ఆయన వాళ్ళ నాన్న చండశాసనరా, అంటే ఆయన వచ్చాడంటే అంత డిసిప్లిన్, సైలెంట్గా పిల్లలు ఎక్కడికక్కడ కిక్కులు మనకుండా ఉండిపోతారు. ఏంటంటే ఆయన నవ్వాడు ఎప్పుడు కూడా, రుసరుసలాడుతాడు. మనిషి మంచివాడు కదా, మంచివాడే, వాళ్ళకి కావాల్సివన్నీ తెచ్చిపెడతాడు, వాళ్ళ కోసం జీవితం అంతా కష్టపడతాడు, తన మొత్తం చెమటంతా ధారపోస్తాడు, సమయం అంతా ధారపోస్తాడు, 1000 రూపాయలు సంపాదిస్తాడు, వాళ్ళ కోసం బట్టలు కొంటాడు, అవి కొంటాడు, ఇవి కొంటాడు, అన్నీ తీసుకొస్తాడు. కానీ డిసిప్లిన్ పేరుతో నవ్వులు మాత్రం భద్రంగా లోపల దాచేసి బయటికి మాత్రం గట్టిగా ఉన్నట్లుగా కనిపించడానికి ప్రయత్నం. దీనివల్ల ఏమవుతుంది, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య యొక్క రిలేషన్, ఎఫెక్షన్ అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా నవ్వుతూ పిల్లల్ని పలకరించి వాళ్ళు తప్పులు చేసినప్పుడు మంచిగా ప్రేమగా నవ్వుతూ, ఇట్లా కాదురా బాబు, ఇంకో విధంగా నువ్వు చేయొచ్చు కదా అని ఆలోచించడానికి అనుగుణంగా వాళ్ళకు ఒక మార్గ నిర్దేశం చేశారనుకోండి, నేర్చుకోవటానికి మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా, ఇతరత్ర సొసైటీలో ఉండేటువంటి ప్రతి చోట కూడా నవ్వుకు ఆ ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్లో అందరూ నవ్వండి, చిరునవ్వుతో పలకరించండి, మీరు సంతోషాన్ని నవ్వులు ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోండి.